వైద్య రంగంలోని రెండవ ఏఎన్ఎంలు, యూరోపియన్ ఏఎన్ఎంలు, ఓపీ ఏఎన్ఎంలు 104 ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ చీరాల మండలం ఈపురపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండవ ఏఎన్ఎంలు, యూరోపియన్ ఏఎన్ఎంలు, ఓపీ ఏఎన్ఎంలు, 104 కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్ర ఏఎన్ఎంలను గ్రామ వార్డు సచివాలయాల్లో యథావిధిగా నియమించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి చెలో విజయవాడ పెడితే భగ్నం చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆగస్టు 8 నుండి సమస్యల పరిష్కారానికి సమ్మె చేయబోతున్నట్లు సంబంధిత అధికారికి నోటీస్ అందజేశారు. కార్యక్రమంలో మధులత, భవాని, నాగశాంతి, గౌస్య, శోభన పాల్గొన్నారు. కల్పించాలి కల్పించాలి. గత 17 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగంలో పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖల ఉద్యోగులను కల్పించాలి కల్పించాలి. విజయవాడ సమ్మెకి వెళ్ళామండి. సమ్మెకి వెళ్ళేటప్పుడు, విజయవాడ వెళ్ళేటప్పుడు మాకు ముందు రోజు నైట్ పోలీసుల నుండి ఫోన్స్ వచ్చినాయి. నాకైతే 3 కానిస్టేబుల్ నుండి ఫోన్ వచ్చింది, నువ్వు వెళ్తావమ్మని నేను వెళ్తానన్నానండి. నేను విజయవంతంగా విజయవాడ వెళ్ళాను. కానీ మా పిహెసిలో 11 మందిని పోలీస్ స్టేషన్లో పెట్టి బైండ్ అవర్ కేసు పెట్టారండి. మేము ఏ తప్పు చేస్తానండి? హెల్త్ డిపార్ట్మెంట్లో అందరి ఆరోగ్యాలు కాపాడటం మేము చేసిన తప్ప, మొదటి తప్ప. మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి, మమ్మల్ని పోలీస్ స్టేషన్లో అబ్జర్వేషన్లో పెట్టి అక్కడ ధర్నా అయిపోయిన తర్వాత వదిలేరండి. మేము నిన్న విజయవాడలో చేసిన మా సిఐటి నాయకులు వీళ్ళందరూ ధర్నా చేసినా కానీ అక్కడ నుండి మాకు ఎలాంటి ఇంకా మాకు సమస్య తీరలేదు కాబట్టి, భరోసా రాలేదు కాబట్టి మేము 8వ తారీఖు నుండి వైద్య ఆరోగ్య రంగంలో 2 ఏఎన్ఎంలు, యూరోపియన్ ఏఎన్ఎంలు, ఓపీ ఏఎన్ఎంలు, 104 కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ఏఎన్ఎంలు, హైడ్ ఏఎన్ఎంలుగా గ్రామ మున్సిపాలిటీ వార్డు సచివాలయం పోస్టులు యథావిధిగా నియమించాలని, ప్రభుత్వ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులైజేషన్ చేయాలని కోరుతూ ఆగస్టు 8 నుండి 10 వరకు మేము సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుందండి. మేము ఏమి చేయమండి, ఏదో చేస్తామని కాదు, ఏమీ చేయం, ఎలాంటి చిత్రవదకి మేము ఇదిగాము. కానీ మీరే ఇప్పుడు, మేము ఎంతోమంది మా ఫ్యామిలీల తరపున, చంద్రబాబు నాయుడు కాదు, జగన్ వస్తే మాకు పర్మినెంట్ చేస్తాడు, ఆయన నాన్నగారి హయాంలో మాకు జాబ్ వచ్చింది, ఆయన వస్తే పర్మినెంట్ చేస్తాడు అని మా ఫ్యామిలీలు, మేము కనీసం 10-15 మందిని సపోర్ట్ చేయించి ఓటు వేయించామన్నా ఇది వాస్తవము, జగం ఎదిగిన సత్యము. మిమ్మల్ని గెలిపించడానికి ఇన్ని సీట్లు రావడానికి కారణం మేమందరూ మోటివేట్ చేయడం, దాంట్లో భాగస్వాములు అవ్వడం వల్లే మమ్మల్ని కూడా గుర్తిస్తారని మేము నమ్ము. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.